సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు ఉదయం శ్రీవారి ఆలయంలోనే కళ్యాణోత్సవ మండపంలో శ్రీ మళయప్ప స్వామి వారు కల్పవృక్ష వాహనంపై తలపాగా జటితో గోవుల గోపన్నగా దర్శనమిచ్చారు. క్షీరసాగర మదనంలో విలువైన వస్తువులెన్నో ఉద్భవించాయి. వాటిలో కల్పవృక్షం ఒకటి. ఈ చెట్టు నీడన చేరిన వారికి ఆకల దప్పికలు ఉండవు, పూర్వజన్మ స్మరణం కూడా కలుగుతుంది. ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి, అలా కాక కల్పవృక్షం కోరుకున్న ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. అటువంటి కల్పవృక్ష వాహనాన్ని అధిరోహించి నాలుగు రోజు ఉదయం శ్రీవారు దర్శనమిచ్చారు. ఇక రాత్రి సర్వభూపాల వాహనంపై స్వామివారు దర్శనమివ్వనున్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద జియర్ స్వామి, చిన్న జియర్ స్వామి, ఆలయ ఈవో అనిల్ కుమార్ సింగల్తో పాటు ప్రముఖులు పాల్గొన్నారు. ఇక శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ సేవ నాడు స్వామివారికి అలంకరించేందుకు హిందూ ధర్మార్థ సమితి చెన్నై నుండి గొడుగులను ఊరేగింపుగా తిరుమలకు తీసుకొచ్చింది. ధర్మార్థ సమితి ఆధ్వర్యంలో తిరుమలకు చేరుకున్న గొడుగులకు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. ఆలయం ముందు ఈ గొడుగులను టీటీడీ అధికారులు అందించారు.